वेलकम टू वेनेलास किचन ब्लॉग्स रेसीपी वच्चेसर की वेज कॉर्न चीज पिज्जा चेयबोतुन्नानु विथ ओवन एंड विदाउट ओवन। पिज्जा कावाल्सिन पदार्थालु कैप्सिकम उल्लिपाय टोमाटो स्वीट कॉर्न मोजरेला चीज पिज्जा सॉस रेड चिल्ली फ्लेक्स ऑरिगानो। नेनु इक्कड रेंडु पिज्जा बेसलु तीसुकुन्नानु ఒకటి విత్ ఓవెన్ తో చేస్తున్నాను, ఒకటి వితౌట్ ఓవెన్ తో చేస్తున్నాను। ముందుగా మనం ఓవెన్ లేకుండా పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చేసుకుందాము। నేను ఇక్కడ ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని అందులో పిజ్జా బేస్ పెట్టుకొని దానిపైన నేను చూపించిన విధంగా పిజ్జా సాస్ ని అప్లై చేసుకోవాలి। ఈ పిజ్జా సాస్ మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటుందండి। ఇప్పుడు నేను చూపించిన విధంగా మొజరెల్లా చీజ్ ని ఇలా వేసుకోండి। ఈ చీజ్ అనేది ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటదండి పిజ్జా అనేది। సూపర్ మార్కెట్ లో ఇది కూడా మీకు అవైలబుల్ లో ఉంటాయి। ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్ని పెట్టుకోవచ్చు। నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ టొమాటో ఉల్లిపాయ కార్న్ పెట్టుకున్నాను। మీకు కావాలి అనుకుంటే పన్నీర్ క్యూబ్స్ కూడా పెట్టుకోవచ్చు। దీంట్లో నేను ఏది salt అనేది యాడ్ చేయలేదండి, ఎందుకంటే మనకి ఈ సాస్ లోను మళ్ళీ ఇక పిజ్జా బేస్ లోను ఆల్్రెడీ salt అనేది ఉంటది। సో నేను ఏమీ యాడ్ చేయలేదు ఇక్కడ। సో మనం ఇది బేక్ చేసుకోవడానికి ముందుగా మీడియం ఫ్లేమ్ లో ఒక దలసరి అయిన కడాయి గాని కుక్కర్ గాని తీసుకొని పెట్టుకోవాలి। అందులో ఒక స్టాండ్ ఇలా పెట్టుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఇది ప్రీ హీట్ చేసుకోవాలి। మనం అరేంజ్ చేసుకొని పెట్టుకున్న పిజ్జా ప్లేట్ ని జాగ్రత్తగా కడాయిలో ఆ స్టాండ్ లో పెట్టుకొని క్లోజ్ చేసుకొని అది మీడియం ఫ్లేమ్ లో ఒక 20 మినిట్స్ వరకు కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి। గాలి పోకుండా నేను చూపించిన విధంగా పేపర్ ని అలా పెట్టుకోండి। ఇది కుక్ అవుతూ ఉండంగా మనం అందులోకి ఓవెన్ లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। ఓకేనా, నేను ఇక్కడ పిజ్జా బేస్ కి సేమ్ అలాగే మనం ఎలా అయితే ఇందాక చేసామో సేమ్ అదే ప్రాసెస్ లో पिज्जा सॉस అనేది ఇలా అప్లై చేసుకోండి। నేను ఇక డిఫరెంట్ గా చేస్తున్నానండి ఇది। నేను ఇక్కడ ఎగ్లెస్ మయోనీస్ కూడా తీసుకొని దానిపైన ఇలా అప్లై చేసుకుంటున్నాను। ఇప్పుడు పిజ్జా మొజరెల్లా చీజ్ ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్ క్యాప్సికమ్ టొమాటో స్వీట్ కార్న్ మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఏమైతే కావాలో అవి ఇలా డెకరేట్ చేసుకోండి। డెకరేట్ చేసుకొని దానిపైన కూడా కొంచెం చీజ్ ని జల్లుకోండి। ఓవెన్ లో చేసుకునే పిజ్జా బేస్ కూడా రెడీ అయిపోయింది। దీని పక్కన పెట్టుకొని ఓవెన్ ని మనం ప్రీ హీట్ చేసుకోవాలి। ఓకేనా, కన్వెక్షన్ అనే ఆప్షన్ ఉంటదండి, అది మనం క్లిక్ చేస్తూ 200 సెంటీగ్రేడ్ లో పెట్టుకుంటే 30 మినిట్స్ వరకు చూపిస్తది అది ప్రీ హీట్ అవడానికి। కానీ మనకి ఇక్కడ 3 మినిట్స్ వరకు ప్రీ హీట్ అయితే చాలు, ఆ తర్వాత మనం ఓపెన్ చేసుకోవచ్చు స్టాప్ చేసి। మన పిజ్జా ప్లేట్ ని ఓవెన్ లో పెట్టేసేసుకొని క్లోజ్ చేసి మళ్ళీ కన్వెక్షన్ ఆప్షన్ ఉంటుంది కదా, అది 200 సెంటీగ్రేడ్ కి సెట్ చేసుకోవాలి। సెట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మినిట్స్ అనేది నేను ఇక్కడ 6 మినిట్స్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆల్్రెడీ ప్రీ హీట్ చేశాం కదా। సో 6 మినిట్స్ కి సెట్ చేసుకొని స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి। పిజ్జా అనేది మనకి అంతలోకి రెడీ అవుతా ఉంటది। సో మనం పొయ్యి మీద పెట్టుకున్నాము కదా, అది ఎంత వరకు వచ్చిందో చూద్దాము। पिज्जा मन की चाला बा कुक दी मन वेरे प्लेट लो की तीसुकुन्न तर्वात दानी पैन रेड चिल्ली फ्लेक्स ऑरिगानो चल्लुकोवाली। 6 मिनट्स कंप्लीट अयिपोयिंदी। ओवन लो पिज्जा एला वच्चिंदो चूद्दामु। मनं इप्पुडु दीनी पैन रेड चिल्ली फ्लेक्स ऑरिगानो नु चल्लुकुंदामु। मनं इंट्लोने चेसुकुन्नाम गानी अनेदी डोमिनोस पिज्जा कन्ना बागुंटुंदी। ముందుగా మనము ఓవెన్ లో తయారు చేసుకున్న పిజ్జాని కట్ చేద్దాము। చీజ్ చీజ్గా చాలా బాగుచిందండి పిజ్జా మాత్రం। నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఇప్పుడు మనం ఓవెన్ లేకుండా పొయ్యి మీద తయారు చేసిన పిజ్జాని కట్ చేద్దాం। ఇది కూడా సేమ్ అలాగే వచ్చింది।
ओवन वर की कुछ एक्व बेकन नैन पोयीदेसर की तक बेक्सा 20 मिनट्स बेक्सा बट पोयीद बेक्सी ओवन बेक्सी कुछ डिफरेंट उ कदमी सो मेर ट्राई चेसी चयी का रिट फ्लेवर सेम ओकेला वचनाई चला बहुत మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళకి పెట్టాను చూడండి ఎలా ఉంది సూపర్ ఉందమ్మా సర్ కదండి వెజ్ కార్న్ చీజ్ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో విత్ ఓవెన్ తోటి అండ్ వితౌట్ ఓవెన్ తోటి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్